ప్రజలను చైతన్యవంతం చేస్తూ ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలను నిర్మించి భవిష్యత్తు తరాలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలనేది ప్రభుత్వ ఆలోచన. అయితే కొంతమంది కింద స్థాయి సిబ్బంది అవినీతి అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ లక్ష్యం పక్కదారి పడుతోంది. ఖమ్మం జిల్లాలోని ఓ గ్రామంలో ఇంకుడు గుంతల్లో జరిగిన అవినీతి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం తుంబూరు గ్రామంలో ఇంకుడు గుంతల నిర్మాణంలో భారీ అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల సత్తుపల్లి మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సోషల్ ఆడిట్లో తుంబూరు గ్రామంలో ఇంకుడు గుంతల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై అధికారులు దర్యాప్తుకు ఆదేశించినట్లు సమాచారం. అయితే తుంబూరు గ్రామంలో ఇంకుడు గుంతల నిర్మాణంలో నిబంధనలు పాటించారా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామంలో సుమారు 200కు పైగా ఇంకుడు గుంతల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. కనీసం 150 ఇంకుడు గుంతల నిర్మాణం కూడా పూర్తి చేయలేదు అని గ్రామస్తులు తెలుపుతున్నారు. నిర్మాణాలు పూర్తి కాకుండానే నిధులను పక్కదారి పట్టించినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో తుంబూరు గ్రామంలో పర్యటించి ఇంకుడు గుంతల నిర్మాణాలపై తాజాగా గత పంచాయతీ కార్యదర్శులతో మాట్లాడి రికార్డులను పరిశీలించారు. ఈజీఎస్ పనులపై తుంబూరులో సామాజిక తనిఖీ బృందం గ్రామంలో పర్యటించగా పలు విధుల్లో ఒకే ఇంటి వద్ద కూలీలతో సంతకాలు తీసుకున్నట్లు లబ్ధిదారులు ఆరోపణలు చేస్తున్నారు. ఇంకుడు గుంతల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై ఇన్నర్ ఫోరం అనంతరం క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఎంపీడీఓ సుభాష్ని తెలిపారు. తెలవదు అసలు మాకు వచ్చిందంట, మరి వాళ్ళు డబ్బులు తీసేసుకున్నారు రాజేసుకున్నారు, మాకు తెలవనే తెలవదు అసలు. అందులో తోటి మాట్లాడా మాకు ఇంకుడు గుంట వచ్చిందంట, మా పేరు మీద డ్రా చేసుకున్నారంట, కానీ మాకు తెలగొచ్చారు, మమ్మల్ని అడిగినోళ్ళు లేరు అసలు. మీకు ఇంకుడు గుంట వచ్చింది, మీ చేస్తాం చేస్తామని కూడా ఏమీ చెప్పలేదు సార్. మాకు వచ్చారు కదా, ఒక ఆయన వచ్చిండుగా, ఏ ఊరు నుంచో వచ్చిండు సారు. ఆ సార్కి చెప్పిన పెట్టకపోయినా చెప్తే సరేలేని ఇవన్నీ చూసుకొని వెళ్ళారు, రాసుకున్నారు. ఇంకుంటుంది ఇవ్వకుండా బిల్ చేసుకున్నారట మా పేరు మీద. ఇంటికి కూడా రాలే లేదు సారు. మీకు ఇంకుడు కొంటూ వచ్చింది, మరి మీరు వేయించుకుంటారా వేయించుకోరా? మా పేరు మీద చేసుకోవటం ఏంటి సార్? మరి అంత పద్ధతి ఉండిద్దా? సోషల్ ఆడిట్ టీమ్ ఇంక్వైరీ చేసింది, యాజ్ వెల్ యాజ్ మా ఆఫీస్ నుంచి కూడా సోషల్ ఆడిట్ టీమ్ అయిన తర్వాత ఇంక్వైరీ చేస్తారు. సోషల్ ఆడిట్ టీమ్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. అందులో వచ్చిన ల్యాప్సెస్ ఏంటంటే కొన్ని సోక్ పిట్స్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయ్యి కంప్లీట్ అయిపోయినప్పటికీ వాడిని సోక్ పిట్ లాగా వాడకుండా దాన్ని వేరే రకంగా ఉపయోగిస్తున్నారు. అలాంటివి ఉన్న వాళ్ళందరికీ నోటీసులు ఇస్తాము. కొన్ని కంప్లీట్ అవ్వకపోయినా కంప్లీట్ అన్నాయి అనే ఆరోపణలు కూడా వచ్చాయి. వాటన్నిటినీ కూడా ఇంక్వైరీ చేసి ఎక్కడెక్కడ నుంచి ఎంత అయితే వచ్చిందో, ఏ ఇంటి నుంచి ఆ ప్రాబ్లం వచ్చిందనే చూసి కన్సర్న్ గ్రామ పంచాయతీ సెక్రటరీ టీఏ ఈసీ ముగ్గురు కలిపి ఆ వర్క్ అంతా ఎగ్జిక్యూట్ చేయాలి. గతంలో ఎవరైతే సప్లయర్ ద్వారా పేమెంట్ చేయడం జరిగిందో ఆ సప్లయర్ దీనికి పూర్తి బాధ్యత వహించి, అంటే సప్లయర్ గా ఎవరున్నారా అనేది, అంటే అది సర్పంచ్ ఉన్నారా లేకపోతే ఇంకెవరైనా మెంబర్స్ ఉన్నారా, ఊర్లో పెద్దలు ఉన్నారా ఎవరున్నారా అనేది ఆ వాళ్ల ద్వారా ఇవన్నీ ఈ ముగ్గురు టీం కూడా కన్స్ట్రక్షన్ చేయిస్తారు.